ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన దీవెన రెండు పథకాలకు సంబంధించి మరో అదిరిపోయే అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేశారు ముఖ్యంగా మనం వివరాలు చూసుకున్నట్లయితే ఏదైతే జగనన్న విద్యా దీవెన వసద్దీవన పథకం ద్వారా వసతి దీవెన ద్వారా ప్రతి ఏడాది ఇరవై వేల వరకు ఇక్కడ విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడతల విడుదల చేస్తూనే ఉంది ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం అయితే తీసుకుందన్నమాట సో దాని గురించి ఈరోజు మనం వీడియో అయితే చేసుకోబోతున్నాం అయితే అది ఏంటనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం సో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్న ఏపీకి చెందిన విద్యార్థులు కూడా జేబీడి పథకాన్ని అర్హులని చెప్పేసి ప్రభుత్వ ఉత్తర్వులు అయితే జారీ చేసింది అలాగే వేరే రాష్ట్రాల్లో చదువుతున్న ఎస్సీ ఎస్టీ కులానికి చెందిన ఏపీ విద్యార్థులు కూడా అర్హులని చెప్పేసి పేర్కొందనమాట అంటే ఇక రాష్ట్రంలోని మన రాష్ట్రంలోనే కాకుండా ఏ రాష్ట్రంలో చాదిన వారికన్నా సరే జగనున్న విద్యా దీవెన వసీవన పథకాలు అయితే ఇక్కడ వర్తిస్తాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు దేశంలో ఎక్కడైనా చదువుకోవచ్చు తెలంగాణలో మాత్రం అందరికీ కూడా తెలంగాణలో ఏపీకి చెందిన అందరికీ కూడా ఈ రెండు పథకాలు అయితే ఇస్తాయని చెప్పేసి శుభవార్త అయితే చెప్పిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాయి